హలో హలో భోగాపురం పోలీస్ స్టేషన్, ఎవరు మీరు? ఆ సార్, ఇక్కడ సరూర్ తోటలోని ఒక సెవెన్ చూశాను సార్. ఇక్కడ అంటే ఎక్కడ? మన సౌరవెల్లిలో, ఇక్కడ మన రెడ్డి గారి సరూర్ తోటలో సార్. ఇంతకీ నువ్వెవరు? సార్, నా పేరు అప్పలనాయుడు సార్. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇగోండి సార్, మన తోట దగ్గరే ఉన్నాను సార్. నువ్వేనా నాకు ఫోన్ చేసింది? అవును సార్, నేనే. శవం ఎక్కడుంది? అయ్యోను సార్. నడుపద, నువ్వే చూసేవా? ఇంకెవరు ఉన్నారా ఫస్ట్ నుంచి? లేదు సార్. శవం ఫ్రెష్గానే ఉంది. లేడు, కొంచెం కాళ్ళ దగ్గర నుండి శవాన్ని ఆ పక్క తిప్పమ్మా. జితేంద్రయ్యసి గారు, మీరు కూడా కొంచెం సాయం పట్టండి. నాయుడు సార్, అబ్బాయి దీవురేనా? ఏమో సార్. ఈ అబ్బాయిని మీరు ఎప్పుడైనా చూసారా? అక్కడ అక్కడ ఒకసారి చూసినట్టు గుర్తు సార్. అంటే అతను ఈ ఊరు కాదనమాట? ఈ ఊరైతే కాదు సార్, అక్కివరంలో చూశారు. అవును సార్. ఒక పని చేస్తారా? చెప్పండి సార్. ఈ శవం వివరాలు తెలియపరిచి అక్కివరంలో ఇతని తాలూకా వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా వెరిఫై చేసి తీసుకొస్తారా? సరే సార్, వెళ్ళొస్తాను సార్ నేను. సార్ నమస్కారం సార్. నమస్తే, ఎవరు మీరు? సార్ సార్ సార్, నేను భోగాపురం నుంచి కృష్ణశీన్ మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి. ఇక్కడ సవర్వెల్లి దగ్గరలో సరుగుడు తోటలో ఒక డెడ్ బాడీ ఉంది సార్. ఏజ్ ఎంత ఉంటుంది? సార్ సార్ సార్, వయసు సుమారు 20 నుండి 23 సంవత్సరాలు ఉంటాయి సార్. సార్ నేను ఒక గంటలో వస్తాను సార్. ఏర్పాట్లు చూడండి సార్. సార్ సార్, లొకేషన్ షేర్ చేయండి. అలాగే సార్, అలాగే సార్. బాడీ మీద ఏంటి? ఆ డెడ్ బాడీ బట్టలు ఇప్పదీసి ఉంది సార్. తల మీద ఇంజరీ కూడా ఉన్నది సార్. ఎవరు చెప్పారు మీకు? డెడ్ బాడీ ఇంకా ఐడెంటిఫై కాలేదు సార్. చుట్టుపక్కల వాళ్ళకి కూడా కౌరు పెట్టాను సార్. బాబు తప్పకుండా అమ్మా సార్. అదిగోండి, అక్కడ ఉంది శవం. అక్కడే చూడండి రాజు బాబు. అయ్యో రాజు, ఎవరు చేశారా ఇది? అయ్యో నానా రాజు, ఒరే నానా. ఊరుకోండి ఊరుకోండి, ఉండండి చూడండి. నా మాట వినండి, కొంచెం కొంచెం సాక్షి చెప్పేదేనా? సాక్షి చెప్పేదేనా? ఒకసారి ఊరుకోండి ఊరుకోండి, తమాయించండి కొంచెం, తమాయించుకోండి 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 కొంచెం. హలో, ఏం పేరు మీ పేరు? దాల్లాడు సార్. దాల్లాడా? నీకు ఎంతమంది పిల్లలు? ఒక్కగానొక్క కొడుకండి. ఒక్కడే? ఒక్కడే. ఏం చేస్తాడు మీ అబ్బాయి? ఎలక్ట్రికల్ పని చేస్తున్నాడు. ఎలక్ట్రికల్ పనా? చూడండి, మీ అబ్బాయికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేరండి. ఆడికి ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరితో తగాదాలు ఏమి లేవు? లేవండి, లేవు. సరే, మరి ఎలా చచ్చిపోయాడండి? అదే తిరగటం లేదు సార్. రండి రండి సార్, ఫార్మాలు తీసి చూసుకుందాం. ఓ ఎస్ అని పిల్లు.
ఇది హత్య యాక్సిడెంట్ సార్ 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 ఇది హత్య సార్ ఇది హత్యను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం సార్ అది మృతుడి తల మీద హెడ్ ఇంజరీ ఉంది సార్ ముఖమంతా రక్తంతో తడిసి ఉంది సార్ ఇంజురీ ఉన్నంత మాత్రం హత్య అయిపోతుందా చెప్పండి సార్ సార్ యాక్సిడెంట్లో కూడా ఇంజురీస్ అవుతాయి కదా రోడ్డు మీద ఎవరు యాక్సిడెంట్ చేసి ఉంటారో ఇటు చచ్చి ఉంటాడు భయపడి శవాన్ని తోటలో పడేసి ఉండొచ్చు కదా సార్ కావచ్చు సార్ కానీ అతడు ఫ్యాంట్ ఇప్పేసి ఉంది సార్ యాక్సిడెంట్ చేసిన వాడు శవాన్ని తోటలో పడేసి వెళ్ళిపోతాడు ప్యాంట్ విప్పి పక్కన పడేయవలసిన అవసరం ఏముంది సార్ యాక్సిడెంట్ కోణంలో కాకుండా మనం హత్యా కోణం నుంచి దర్యాప్తు చేయాలన్న ఉద్దేశంతో ఐ మీన్ మనల్ని రాంగ్ ట్రాక్ పట్టించినలా చేసిన ఉండొచ్చు కదా ఎస్ సార్ ఈ రోడ్డు మీద అంటే ఈ హైవే మీద ఏమైనా సరే యాక్సిడెంట్ ఆనవాళ్ళు ఉంటే ఐ మీన్ టైర్ మచ్చలు కానీ లేదంటే గాజు ముక్కలు కానీ ఏమైనా పడి ఉంటే చూడండి ఎస్ సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు అప్పలనాయుడు అనే ఆటో డ్రైవర్ సార్ వెళ్ళిపోతున్నాడు సార్ పిలో సార్ సార్ ఏ అప్పలనాయుడు నువ్వే ఇల్లరా ఒకసారి ఎంత తెలివిగా ప్లాన్ చేశారా యాక్సిడెంట్ చేసి శవాన్ని తోటలో పడేసి మటన్ కోలను ఫ్యాన్ తిప్పేసి సార్ సార్ నువ్వే చేసి అమాయకంగా సొరగడు తోటలో శవం మాకే ఇన్ఫర్మేషన్ ఇస్తావా పోలీసులు నీకంటికి ఎలా కనబడుతున్నారా సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నాకే పాపం తెలియదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నేను కష్టం లేదు తీసుకొని నాలుగు పేకండి నిజం కక్కుతాడు సార్ సార్ ప్లీజ్ సార్ 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 బాడీని క్లీన్ అబ్జర్వ్ చేయండి సార్ 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 తర్వాత పోస్ట్ మార్టం పంపించండి సార్ 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 ఉంటాను డిపార్ట్మెంట్లో చేరి ఎన్నాళ్ళు అవుతుంది సార్ సార్ 33 ఇయర్స్ అవుతుంది సార్ రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నామన్నమాట ఇన్నేళ్ళ సర్వీసులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో కూడా తెలుసుకోలేదన్నమాట ఎందుకు వచ్చేస్తారు ఆ డిపార్ట్మెంట్లోకి సార్ సార్ పదండి సార్ ఎస్పీ గారు మిమ్మల్ని అంతలాగా ఇన్సల్ట్ చేశారు కదా సార్ మీరు ఎన్ని కేసులు డిటెక్ట్ చేశారు సార్ గోవాలో మర్డర్ కేసు గోని సంచిలో శవం కేసు అలాగే మొన్నటికి మొన్న చెరువులో శవం కేసు ఇవన్నీ ఆ ఎస్పీ గారికి చెప్పచ్చు కదా సార్ ఏఎస్ఐ గారు ఎప్పుడైనా సరే ఆఫీసర్ల దగ్గర మన గొప్పలు మనం చెప్పుకోకూడదండి వాళ్ళంతటా వాళ్లే తెలుసుకోవాలి మన ఎస్పీ గారు కొత్తగా వచ్చారు కదా ఆయనంతటా ఆయనే తెలుసుకుంటాడండి ఇవన్నీ మామూలేనండి నడవండి సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నాకే బాబు తెలుసు సార్ ఇందులో నన్ను ఎరికించడానికి చూస్తున్నారు సార్ నాయుడు నాకు తెలుసు నాకు తెలుసు నాయుడు సార్ సార్ నాయుడు నాకు తెలుసు నాకు తెలుసు కానీ ఎస్పీ గారు నేను కస్టడీలో తీసుకోమన్నారు నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను కదా నీకేం కాదులే నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను సరే సార్ ఏఎస్ఐ గారు రేపు కాల్ దగ్గర పెట్టండి ఎత్తు సుమారు 5 అడుగులు 11 అంగుళాలు ఇక్కడ చూడండి మృతుని వృషణాలు కమిలి ఉన్నవి ఏఎస్ఐ గారు చూడండి గాజు ముక్కలు ఉన్నాయి ఇక్కడ ఏఎస్ఐ గారు కవర్ తీయండి శవం పక్కన సార్ 4 ఎర్రని గాజు ముక్కలు ఉన్నవి ఉన్నాయి సార్
ఏవో తల వెంట్రుకల్లాగా అంటుకుని ఉన్నాయి. ఒక కవర్ ఇవ్వండి, ఈ తల వెంట్రుకలు సీజ్ చేద్దాం. సరే సార్. చూడండి ఏసీ గారు సార్, ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సార్, వాడికి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాడి మీద ఎవరికైనా పగుందా, వాడికి ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఫ్రెండ్స్ ఉంటే ఎవరితో ఎక్కువ ఎక్కువ తిరిగేవాడు, వాడిని చంపవలసిన అవసరం ఎవరికి వచ్చింది, ఇది మనం ఎసర్టైన్ చెయ్యాలి. వినబడుతుందా? ఎస్ సార్. మీరు ఇదే దృష్టిలో పెట్టుకోండి, ఆ ప్రకారమే ఇన్వెస్టిగేషన్ చెయ్యండి. ఓకేనా సార్? సరే ఏసీ గారు, ఆ కుర్రాడు వెళ్తున్నాడు కదా, తీసుకురా. బాబు ఇల్లరా అమ్మా. రే రాజుగాడు, వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? దాల్నాయుడ్. దాల్నాయుడా? అవును. ఇల్లరా చెప్పండి. ఇప్పుడు రాజుగాడికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? వాడికి పెద్ద ఫ్రెండ్స్ ఎవరు లేరండి. ఊళ్ళో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయేంటి? ఊళ్ళో పెద్దగా ఎవరితో గొడవలు పడ్డండి. మరి వీడు ఎవరితోనైనా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడా? వెళ్తాడండి, ఆ గుదగంటల వాళ్ళు ఇంటికి వెళ్తాడు. గుదగంటల వాళ్ళు ఇల్లా? అవును. అక్కడికి ఎందుకు వెళ్తాడరా? ఆ కళ్ళాలు ఆలవేనండి. వాళ్ళ ఇంట్లో లక్ష్మితో తరచుగా మాట్లాడతాడండి. లక్ష్మికి వాళ్ళ నాన్నకి సంబంధం ఉందని ఊర్లో అందరు అనుకుంటారండి. ఆవిడకి వాళ్ళ నాన్నకి సంబంధం ఉందా? ఊర్లో అందరు అనుకుంటారు. సరే సరే, ఓకే నాన్న, నువ్వు వెళ్ళు. ఓకే సార్. మీ దిగురేనా? దిగురేను సార్. నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఎలక్ట్రికల్ చేస్తానండి. ఎలక్ట్రికల్ పనా? అవునండి. ఒరే నిన్న సరుగుడు తోటలో చచ్చిపోయాడు కదా. రాజు. రాజా? నీ ఫ్రెండ్ ఏంట్రా? కాదండి, మా అమ్మలు తెలుసు. ఆడు గుదగంటలో ఇంటికి వెళ్ళడం చూసావేంట్రా? బుధవారం సాయంత్రం వెళ్ళడం చూశాను. ఒరే ఆయన ఎవరు చంపేసి ఉంటారు? అది మాకు తెలీదండి. తెలీదా? నాకు తెలీదండి. రండి, ఇందులో ఈ సంచులు ఏమున్నాయి చూడండి. దెబ్బకర్రలు కట్ట పెట్టుకున్నారే. ఏసీ గారు సార్, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటో కనపడడం లేదు. ఎవరు ఒకసారి పిల్లండి. అరే బాబు ఇలారా. ఏంటో అంత గందరగోళంగా ఉందండి, ఏం తోచట్లేదు. ఉండండి, ఇక్కడ ఏదో కాల్చినట్టుగా ఉన్నారే. అవును సార్. ఏంటంటారు? ఉన్నాయండి. ఇదేంటో షర్ట్ లాగా ఉందండి. ఇప్పుడు బూడిదైపోయాయి. ఇవి 2-3 రోజుల క్రితం కాల్చిన గుడ్లలా ఉన్నాయి. అవును సార్. సరే, ఓలమ్మే, లక్ష్మి అంటే నువ్వేనా? లక్ష్మి అంటే నువ్వేనా? అవును బాబు. మూడు రోజుల నుంచి నువ్వు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు? నేను విజయనగర్ వెళ్ళానయ్యా. ఎందుకు? మా బంధువులు ఇంటికి వెళ్ళానయ్యా. ఎవరు మీ బంధువులు?
విజయనగరంలో మా మేనత్తల ఇంటికి వెళ్ళానయ్యా. ఏ మీ అత్తగారికి ఏమయ్యా? వాళ్ళ గుంట్లో బాగాలేదని ఒకసారి చూడడానికి వెళ్ళామయ్యా. రోజు మీ ఇంటి చుట్టూ తిరుగుతాడే దాలినాయడే, ఆడి కొడుకు రాజుగారిని చంపేశారు నీకు తెలిసిందా? ఏమో నాకు తెలియదు సార్. అయ్యయ్యో, రోజు నీ ఇంటి చుట్టూ తిరుగుతాడు, నీ చుట్టూ తిరుగుతాడు, ఆడి కొడుకు చచ్చిపోతే నీకు తెలీదా? నన్ను నమ్మమంటావా? సార్ అబ్బా, ఈ గాజులు బాగా మెరుస్తున్నాయి, ఎక్కడ కొన్నావేంటి? విజయనగరంలో కొన్నానయ్యా. విజయనగరంలోనా? అవునయ్యా. చాలా బాగున్నాయే. విజయనగరంలో కొన్నావు కదా, బాగున్నాయే. ఈసయ్యేది ఇదేటి, ఎడం చేతికి 4 గాజులు వేసావు, కుడి చేతికి 6 గాజులు వేసావు. ఆ మిగతా 2 గాజులు వేయమ్మా, ఇరిగిపోయాయా? విరిగిపోలేదు సారు, పదే కొన్నాను. పదే కొన్నావు? కొంటే ఎవడైనా 12 గాజులు కొంటాడు, 6 గాజులు కొంటాడు, 10 గాజులే కొంటాడేటి. ఎస్ఐరా, మా ఆవిడ 2 గాజుల షాపు తీసేసుకున్నారు బాబా. బాబా ఆయన అరెస్ట్ చేసేయండి బాబా, ఆయన అరెస్ట్ చేసేయండి. అలాగేరా, అరెస్ట్ చేద్దాం, అది మన చేతిలో పనే కదా. నువ్వు పైకి లేగమ్మా, పైకి లేగు. ఓ నీ అబ్బా ఏసుగారు ఇంటి పట్టుకోండి, తీసుకురండి. నువ్వు రామ్మా, రా. ఏ వర్మ సార్, చూడు వీడిని బయట కూర్చోబెట్టు, బయట మన వాళ్ళ కస్టడీలో పెట్టు. ఓకే సార్. కూర్చో. వద్దులేండి బాబు, మీరు పెద్దవారు. పర్లేదు కూర్చో. పర్లేదు సారు. ఏదమ్మా గాజు ఒకసారి, ఆ గాజు ఏ వర్మ, వర్మ చూడు, లక్ష్మిని కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఆయనతో మాట్లాడకుండా సెపరేట్ చేసి కూర్చోబెట్టు. సరే సార్. వెళ్ళు. పదన్నమ్మ. ఎస్ఐ గారు కూర్చోండి. సార్, మొన్న మీరు సెలవులో ఉన్నప్పుడు సవర్వెల్లి సరుగుడు తోటలో మర్డర్ అయింది కదా సార్, ఆ శవం పక్కనున్న ఈ గాజు ముక్కలు సీజ్ చేశాను సార్. ఇప్పుడు నేను ఒక సస్పెక్ట్ని తీసుకొచ్చాను సార్, ఆమె చేతికి ఈ గాజులు ఉన్నాయి సార్. ఓకే. ఈ రెండు సరి, నేను సరి చూశాను సార్, ఈ రెండు ఒకలాగే ఉన్నాయి సార్. తమరు కూడా ఒకసారి చూడండి సార్. ఎస్ఐ గారు సైజులు కూడా కరెక్ట్గా సరిపోయాయి సార్. ఓకే ఎస్ఐ గారు, సైజులు కూడా సరిపోయాయి. మీరు ఇంటరాగేషన్ స్టార్ట్ చేయండి, కన్ఫెషన్ కూడా తీసుకోండి సార్. అలాగే సార్. సరే నువ్వు బయట నుండు, మాట్లాడుకుందామా? ఏం మాట్లాడతారు బాబు? మీది ఏ ఊరు? అనకాపల్లి దగ్గర పల్లెటూరు బాబు. నీకు పిల్లలున్నారా? ఒక కొడుకున్నాడు బాబు. మీరు ఈ ఊరు చిన్నాళ్ళయింది? సంవత్సరం అవుతుంది బాబు. మీరుంటున్న కళ్ళాలు ఎవరివి? దాలనాయుడు బాబు. మీ ఇంటికి వస్తూ ఉంటాడా? మీ ఇద్దరికి సంబంధం ఉందా? నిజమేనా? తమరికి తెలియదేముంది బాబు. మరి వాడితో పాటు ఆడి కొడుకు రాజుగారు కూడా మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడంట? అతడు ఒక రకం బాబు, ఎందుకు వస్తాడు ఎందుకు వెళ్తాడో తెలియదు బాబు. సర్లే, కానీ విషయానికి వద్దాం.
మీరా రాజు గారిని ఎందుకు చంపేశారే? మేం చంపడం ఏంటి బాబు, మాకు అసలు ఏం తెలియదు బాబు. చూడు, నేను సెటార్ నా కొడుకులా కనపడుతున్నానా? మర్యాదగా చెప్పు. ఇదిగో నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు బాబు. మేము పేదోళ్ళం బాబు, మేము పేదోళ్ళం బాబు, మేము మనుషులం బాబు, మనుషుల్ని ఎలా చెప్పగలం బాబు? ఇవి శవం పక్కన ఉన్న గాజు ముక్కలు, ఇది నీ గాజు, ఈ రెండు ఒకటేనా? అక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు. చూడు, ఇంతసేపు నువ్వు నా మంచితనాన్నే చూసావు, ఇక్కడి నుండి నా రాక్షసత్వాన్ని చూస్తావు. ఆడదాని మానానికి ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు ఎదుటి మనిషిని చంపేసినా తప్పు లేదు. చూడు, ఎప్పటికైనా మించిపోయింది లేదు, నిజం చెప్పు. నాకు తెలీదు బాబు, నన్ను నమ్మండి బాబు. ఓరప్పన్న. అయ్యా, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావురా? పోలీస్ స్టేషన్లో అయ్యగారు. పోలీస్ స్టేషన్లో ఎందుకున్నావురా? నాకెట్టా తెలుస్తుందయ్యా, మీరే చెప్పాలి. అబ్బా, నేనే చెప్పాలి. ఒరే, నేనే చెప్తానురా, నేనే చెప్తాను. నువ్వేమీ చెప్పక్కర్లేదురా, మొత్తం మీ ఆవిడి పోసుకొచ్చినట్టు అంతా చెప్పేసిందిరా. మర్యాదగా నువ్వు కూడా చెప్పేవనుకో, బాగుంటుంది. లేకపోతే వీపు వాసిపోతుంది. మొత్తం చెప్పేసిందా అయ్యా? మందు ఎక్కువ తాగానే చెప్పు ఉంటుంది అయ్యా. అయ్యయ్యా, మీ మీద ఒట్టే ఇక్కడ నుంచి మందు తగ్గించి తాగుతానయ్యా. అయ్యా, ఎల్లు వస్తాను అయ్యగారు. ఓరో అప్పన్న. అయ్యా, ఓరు ఆగరా అయ్యగారు. దానన్న. అయ్యా దా. అయ్యా, ఒరే అయ్యా, నీ యాక్షన్కి ఆస్కార్ అవార్డు ఇచ్చేయించరా. మా చెడ్డ గొప్పగా యాక్టింగ్ చేస్తున్నావు. అయ్యా అయ్యా, ఇవ్వాల ఆస్కార్ అవార్డు? అయ్యా, అదేదో అదేదో ఇస్తామంటాడు, దాంతో పాటు కొట్టరు, మందు కూడా ఇచ్చండి అయ్యా, పట్టుకెళ్ళిపోతున్నాం. చెత్త నా కొడక, నాతో ఆడుకుంటావురా? నేను బఫూల్లా కనపడుతున్నాను? కుక్కను చూడలేదురా? కుక్క నిన్ను పక్కనే ఉండరా? ఎందు చూస్తాను? ఏమో చూసి నగరాలు చేస్తారా? ఏమో చూసి మనుషులను చెప్పేస్తారా? చెప్పమ్మలక్ష్మి, ఏం జరిగిందో చెప్పు. పండగలు పబ్బాలప్పుడు శంఖం ఊది పొట్ట పోషించుకుంటున్నాం బాబు. ఒకరోజు ఎంత ఉన్నావే? ఎవరు నువ్వు? తరచుగా నీ ఇంటికి వస్తుంటాడే అదే తాళ్ళేడు కొడుకుని రాజుని. రాజువా? ఆ రాజుని, దానికోసం వచ్చాను. తప్పు బాబు, అలా అనుకూడదు, నేను నీ కమ్మ లాంటి దాన్ని. అమ్మ లాంటి దానివే గాని అమ్మవి కాదు కదా. బాబా, నాన్న రాలేదా? నాన్న ఊరెళ్ళాడు, రేపు రాత్రికి కానీ రాడు, అందుకే నేనొచ్చా. మరి తీర్థం ప్రసన్న, నీ పిల్లని ఒక్కసారి ఒప్పుకోమను, నీకు అన్నీ ఇస్తాను. తప్పు బాబు, అలా మాట్లాడకూడదు. నీ పిల్లం పక్కన మా నాన్న పడుకున్నప్పుడు ఏమైందిరా? నీతి కబుర్లు. నేను పచ్చి తాగిపోతున్నాను, నా వల్లే దాని జీవితం కుక్కలు చెప్పిన విస్తరైపోయింది బాబు. దాన్ని వదిలే బాబు. ఎలాగో నీ పిల్లం
కుక్కలు చింపను విస్తరే కదరా, నన్ను కూడా ఒక కుక్క అనుక. తిండికి కూడా గతిలేని స్థితిలో మీ ఊరు వస్తే మీ నాన్నగారు ఆదుకున్నారు. మా నాన్న నిన్ను ఆదుకున్నాడని నువ్వు మా నాన్న ఒత్తుకున్నావా? అయినా నాకు అదంతా తెలీదు, నా కోరిక తీర్చు ఒక్కసారే, లేదంటే ఉన్న పలంగా గుడిసె కలచేసి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం బాబు, వెళ్ళిపోతాం బాబు, వెళ్ళిపోతాం. వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నావు కానీ నా కోరిక తీర్చనంటావా? అయితే విను, నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను వదలను. అంతేకాదు, నీకు మా నాన్నకి జరుగుతున్న రంకు పురాణాన్ని ఊరంతా చాటేస్తాను, నీ ఇద్దరి పరువు పాతరేస్తాను. మీ నాన్న ఎంతో గౌరవంగా బతుకుతున్నారు, ఆయన పరువు తీయొద్దు బాబు. ఆయన పరువు తీయకుండా ఉండాలి అంటే నువ్వు నా పరుపు మీదకి రావాల్సిందే. చెప్పు, పరుపు మీదకి వస్తావా, పరువు తీయమంటావా? నన్ను ఆలోచించుకొనియండి బాబు. రేపు ఇదే టైంకి వస్తాను, మళ్ళీ వాయిదా వైకు ఆచిపోద్ది. ఆ రాజుగారిని చంపేద్దామయ్యా. చంపేటే తప్పదయ్యా, లేదంటే వాడు మనల్ని హింస పెట్టేస్తాడు. అంతేకాదు, మనకు ఆశ్రయం ఇచ్చిన దేవుడు లాంటి నాయుడు గారు పరువు తీసేస్తాడు. రేపు వాడు వచ్చినప్పుడు ఇక్కడ బాగోదు, ఎవరైనా చూస్తే పరువు పోతుంది. విజయనగరం వెళ్దామయ్యా. మార్గ మధ్యంలో ఎక్కడైనా తోటలో పని కానిచ్చేద్దామని చెప్దాం. ఈ లోపల బాగా వాడికి మందు తాగించేద్దాం, తోటలో సంపేద్దాం. ఆడదాని మత్తులో ఉన్నాడు, అన్నీ నమ్మేస్తాడయ్యా. మందు ఇక్కడ పట్టించి తీసుకెళ్దామా? అలాగేనయ్యా. సరే. ఈ ప్లేస్ బాగుంది, ఇక్కడ పని కానిచ్చేద్దాం. సరే రాజు, దా పడుకో. లక్ష్మి ఎక్కడ చంపేసేవే తల్లి, చెప్పు. ఒరే అపన్న, యాక్షన్ తగ్గించి ఆ రోజు ఎలా కొట్టావు, ఎలా చంపావు ఉన్నది ఉన్నట్టు కళ్ళ కట్టడి చెప్పాలి నాకు. ఇక్కడే సార్, ఇక్కడే ఇక్కడే చంపేసాం. ఎలాగా? కనబట్టుకున్న బుర్ర మీద కొట్టి బుర్ర మీద వేసేసావు. అవును సార్. తర్వాత ఏమైందమ్మా? అలా పక్క తోసేసి పిసికి చంపేశాం బాబు. పిసికి చంపేశావా? సరే లేదు సార్, మొన్న సరుగుడు తోటలో మర్డర్ అయింది కదా సార్. దాటని జీవితాలు బంగారు గాజులు,
హద్దులు దాటిన జీవితాలు పగిలిన గాజు ముక్కలు.